Alberto. ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో, తీసుకో. నువ్వెందుకొచ్చావిక్కడికే? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ, బెస్ట్ ఆఫ్ లక్. గో, గో, ప్లీజ్ గో. వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపలో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూశావుగా, వెళ్ళు. గో, గో. నన్ను పట్టుకుంటే మీ ప్రభుత్వం 100,000 రూపాయలు బహుమానమిస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకుని 100,000 రూపాయలు తీసుకుని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు, మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్, మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయుల్ని పెట్టుకున్నావు. సునాదా, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు, కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగుపెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తారతమ్యాలు కల్పించి, ఒక్కొక్కరిని విడదీసి, ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకుని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ ఫుడ్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం, మీరు మా గడ్డ మీద కూర్చోటానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గడ్డ పట్టుకొని నల్లల్లా వేలాడటానికి మీకు సిగ్గులేదు? సువేలా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గడ్డ నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపండి. క్విట్ ఇండియా, లేకపోతే మీ శవాలే ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి. నరకలోక కార్మిక సోదరులారా, రండి, లేవండి, విప్లవ సంఘం పూరించండి, ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి, మీ హక్కులకై మీరు పోరాడాలి, సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు, ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరంతా కలిసి ఓ కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను, ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం.
జిందాబాద్ అనండి అయ్యా, జిందాబాద్ అనండి, అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూసారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది, వేడి రక్తం ప్రవహిస్తోంది, విప్లవం అనండి అయ్యా. ఐక్య కంఠంతో అరవండి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని, విప్లవం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం, వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం ఎమగోల చేయాలి. న్యాయ సమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. కనీస కోరికలంటే? నేను చెప్తా వినమయ్యా, రోజుకి 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడబొట్లనే నియమించాలి. వాళ్ళకి కడుపులు వస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరక లోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఒప్పుకుండారా? ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం. అంటే? అంటే పని చేయకుండా మొండికేస్తాం. పనిలోంచి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు? ఇంకొకటి పెట్టుకుంటాడు. వీళ్ళదు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని ఇవ్వాలని పనిలో తీసుకోవడానికి వీల్లేదు. మనం పని చేయం, ఇంకోళ్ళు చేయనివ్వం, పని అనేది అసలే జరగనివ్వం. అప్పటికి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకుని కాలవేరానికి రారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయమంటూ లేనే లేదు. ఈ పద్ధతులని భూలోకంలో అవలంబించాం, కార్మిక విజయం సాధించాం, అభ్యుదయపదంలో పురోగమించాం, నిరంకుశక్తుల్ని నిర్మూలించాం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు. విప్లవం, విప్లవం, గట్టిగా అరవండి, విప్లవం. అది మిస్టర్ ఎంపీ. ఏంటా పిలుపు? ఏ బెదవా అన్నానా, చవట్టా అన్నానా? మిస్టర్ ఎంపీ అనేగా నేను పిలిచింది. ఒళ్ళు ఎలా ఉంది? సరిహద్దుల్లో, చలికి మంచుకి, ఎండకి వానకి, రాయికి రప్పకి, బుల్లెట్లకి అలవాటు పడి ఉక్కురా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక మేజర్వి, నలాజేతా గారివి, సరిహద్దుకి కాపలా వాడివి నువ్వు. జ్ఞానేశ్వరరావు, ఎవ్రీ సోల్జర్ ఇస్ ఎ టైగర్, ఎవ్రీ మిలిటరీ ఆఫీసర్ ఇస్ ఎ లైన్. ఆ పులులు సింహాలు పంజాబిప్పి ఈ దేశ సరిహద్దుల్ని కాపాడమంటే మీరు గుండె మీద చెయ్యి వేసుకొని సెంటర్ లో హాయిగా నిద్రపోతున్నారు. ఆర్గ్యుమెంట్స్ అనవసరం, డోంట్ వేస్ట్ మై టైం. నీలాంటి వాళ్ళు ఎంపీలు అవ్వడమే ఈ దేశానికి బ్యాడ్ టైం. సంతకం పెట్టు. అసలు చనిపోయిన వ్యక్తి నీ ఫ్రెండేనని నమ్మకం ఏమిటి? అతను డ్యూటీలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని గ్యారంటీ ఏమిటి? అది అతని సంతకమని నమ్మకం ఏమిటి? నువ్వు సజావుగా ఎన్నికైన ఎంపీ వేనని నమ్మకం ఏమిటి? నువ్వు భారతీయుడు వేనని గ్యారంటీ ఏమిటి? నువ్వు మనిషి వేనని రుజువు ఏమిటి? లాస్ట్ వార్నింగ్. నీ హెచ్చరికలు నాకు గడ్డి పలకతో సమానం. పెట్టు సంతకం. పెట్టను. పెట్టకుంటే కదలి వెళ్ళలేవు. నువ్వు ఆపలేవు. డ్రైవర్ పోని. ఎంపీ జ్ఞానేశ్వరరావు, ఎంపీ జ్ఞానేశ్వరరావు. వెళ్ళు, దమ్ముంటే వెళ్ళు. ఏ త్రివర్ణ పతాకం నీడను బతుకుతున్నావో ఆ జాతీయ జెండాను తొక్కేసుకుంటూ వెళ్ళు. మాజీ సైనికాధికారిని చంపిన పార్లమెంట్ మెంబర్ అని ఢిల్లీ గోడల మీద పెక్కాలనుకుంటే నా మీద కారు తోలించుకు వెళ్ళు. ఎందుకు చావాలా? హాయిగా కారులో కూర్చొని చోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కళ్ళారా చూద్దామని. నీది తల్లి కన్న ప్రాణమే, వాళ్ళది తల్లి కన్న ప్రాణమేరా?
నీ ప్రాణం మీద నీకెంత తీర్పు ఉందో వాళ్ళ ప్రాణం మీద వాళ్లకు అంతే తీర్పు ఉంటుంది. వాళ్ళను బలవంతంగా చంపిన వాడివి, చావంటే రుచి చూడు. పడుకోబెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ పడుకున్న వాడి మీదుగా జీపు 60 మైళ్ళ వేగంగా వెళ్ళాలి. నేను చెప్పలేదు. న్యాయాన్ని చంపుతావా, ధర్మాన్ని చంపుతావా? నేను మాత్రం చంపలేవు. ఓకే ఓకే ఓకే, కానీ ఇన్స్పెక్టర్ చావు అంత తేలిగ్గా జరగటానికి వీల్లేదు. దీన్ని జీపు వెనకాల కట్టండి. అది ఎంత స్పీడ్గా పెడితే అంత స్పీడ్గా లాగించండి. ఏ నోరు పెగలటం లేదా, చూపు తెలియటం లేదా? వీడేరా పాపారాయుడు? ఏమిటి సర్దార్ పాపారాయ? అవును, సర్దార్ పాపారాయుడు మీ గుండెల్లో నిద్రపోవడానికే వచ్చాడు. మీ ముగ్గురిని ఇక్కడ సమాధి చెయ్యడానికి 3 నిమిషాలు. కానీ ఒక మహాత్ముడికి మాటిచ్చాను, నిజం మీ నోటి వెంటే కక్కిస్తానని. కాబట్టి మీరు చచ్చేలోగా తేల్చవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు చంపారు? దేశద్రోహిగా నన్నెందుకు జైలుకు పంపారు? నేను బ్రతికుండగా చెప్పవలసినవి 2 విషయాలు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లిన అసలైన దేశభక్తులు ఏదో మూల ఉన్నారని, నకిలీ పెద్ద మనుషులు దేశభక్తులుగా చలామణి అవుతున్నారని. అది చెప్పేలోగా, మీకుగాను మీరు బయటపడేలోగా, మీ గతాన్ని తవ్వి మీ కుళ్ళు జీవితాలను ప్రజల ముందు పెట్టేలోగా మీరు చెప్పవలసినవి 2 విషయాలు. విజయరాఘవరాజు గారిని ఎందుకు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? బ్రతికుండగా ఆయన్ను చంపి డబ్బు చేసుకున్నారు. చచ్చిపోయిన తర్వాత ఆయన పేరును బ్రతికించి మళ్లీ డబ్బు చేసుకుంటున్నారు. మోసంతో గడించిన ఈ సొత్తును ప్రజలకు అందజేయాలి. మీలో మీరు ఆలోచించుకోవడానికి, మీకు గాను మీరు బయటపడటానికి మీకు 3 రోజులు గడువిస్తున్నారు. ఆ 3 రోజులు దాటిన 3 నిమిషాలకు ఇంటికొక శవం చొప్పున 3 శవాలు మీ ఇళ్ల నుంచి బయటపడతాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నమస్కారం నమస్కారం. ఈ ఉద్యమం ఒక మనిషి కోసం, ఒక వ్యక్తి కోసం మొదలుపెట్టింది కాదు. ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం, పదవుల నుంచి దింపడం కోసం మొదలుపెట్టింది కాదు. భరతమాత కన్న బిడ్డగా ఆ తల్లి కన్నీళ్లు చూడలేక ప్రారంభించాను. ఇన్నాళ్ళు సరిహద్దుల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆయుధాలను ధరించి శత్రువులను మన సరిహద్దులు దాటి రాకుండా కాపాడాను. ఆనందంతో ఆతృప్తితో తిరిగి వస్తే ఇక్కడికి వచ్చాక తెలిసింది, దేశం లోపల కాకీ బట్టల దొంగలున్నారని, నల్లకోటు దొంగలున్నారని, రాజకీయపు దొంగలున్నారని. చూస్తూ ఊరుకుంటే అమ్మనే అమ్మేస్తారని, పాలుదాగిన రొమ్మునే కుమ్మేస్తారని, నమ్మిన పేద జన ముఖాన ఉమ్మేస్తారని. అందుకే అందుకే ఈ ఉద్యమం, అందుకే ఈ ఆలోచన, అందుకే ఈ పోరాటం. ఒక వ్యక్తి కోసం ఇంత చెయ్యాలా అని మీరు అడగచ్చు. అతను వ్యక్తి కాదు, ఒక ప్రజాప్రతినిధి. అతను వ్యక్తి కాదు, 20 లక్షల మంది ఆశతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధి. ఆ ప్రతినిధి దొంగలకు స్నేహితుడని, రౌడీలకు కేడీలకు ఆప్తుడని, గుండాలకు మిత్రుడని, చట్టానికి న్యాయానికి శత్రు అని తెలిసి ఊరుకుంటే ఏమవుతుంది? భర్తమాత పక్కుమంటుంది. ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాలతో సంపాదించి పెట్టిన సంస్కృతిని, స్వాతంత్ర్యాన్ని జ్ఞానేశ్వరరావు లాంటి నీచులు
స్వార్థ పరత్వంతో దిగమింగేస్తుంటే మీ ముందుకు వచ్చాను. మీ కర్తవ్యం గుర్తు చేయటానికి, మీకు స్ఫూర్తిని ఇవ్వటానికి, మిమ్మల్ని చైతన్య రథం ఎక్కించటానికి. ఇక్కడ సభ పెట్టుకోవడానికి మీకు అనుమతి లేదు. మతి లేకుండా మాట్లాడకు. అనుమతిస్తేనే అల్లూరి చల్లదొరల మీద విల్లంబులు ఎక్కుపెట్టాడా? అనుమతిస్తేనే సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నడిపాడా? అనుమతిస్తేనే మహాత్ముడు సత్యాగ్రహోద్యమం చేపట్టాడా? మిస్టర్ ఇన్స్పెక్టర్, నా ఉద్యమానికి కావలసింది నాట్ ది పోలీస్ పర్మిషన్, మీ పోలీసుల పర్మిషన్ కాదు, ప్రజల అండదండలు. నా చేతులకు సంకెళ్లు వేసిన, కంఠానికి ఉరితాడు బిగించిన నా ఉద్యమాన్ని ఆపలేరు. బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది, రెండు లేవని తెలిసింది ఇక్కడ. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు.